Praise the Lord. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఈ దినము దేవుని వాగ్దానము. ఫిలిప్పి 4:6. దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేనిని గురించి చింతపడకూడదు. ఎన్నో విషయాల్లో మనము చింతపడుతుంటాం. ఎన్నెన్నో సమస్యల గురించి, కుటుంబ సమస్యల గురించి, పిల్లల గురించి, మరి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మరి ఎన్నో బలహీనతలు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ ఎన్నో విషయాల్లో చింతపడుతుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేనిని గురించి కూడా చింతపడకూడదు అంటున్నాడు. ప్రతి విషయమునందు మన యొక్క చింత ఆయన మీద వేసి ప్రార్థించాలి. మనము చింతపడట ఏమీ చేయలేము. దేవునికే మన ప్రతి విన్నపము దేవునికి తెలియజేయాలి. దేవునికి తెలియజేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మన చింతకు తగినటువంటి సహాయం చేసే దేవుడు అన్నాడు. మనము చింతపడకూడదు దేని విషయము. ప్రతి ఒక్క సమస్యను ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థించాలి. దేనిని గురించి చింతపడకుండా ప్రార్థించాలి. ప్రతి విషయం నందు లేమిలోనైనా సమృద్ధి ఇచ్చిన, ఆరోగ్యమున్నా, బలహీనత ఉన్నా, ప్రతి విషయం నందు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి ఆయనకు. ఆయనను నిత్యము స్తుతించాలి. నీకు బలహీనత ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏమి ఉన్నా, ఏమీ లేకపోయినా ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, స్తుతించాలి. అనుదినం అనుక్షణము ఆయనను అనుదినము ఆరాధించి ఆయనను స్తుతించే వారమై ఉండాలి. నిత్యము ఆయన యొక్క స్తుతి ఎప్పుడు మన నోటి ఉండాలి. అనుదినము దేవుని వాక్యం చదవాలి, ప్రార్థించాలి. మన యొక్క చింత అంతా ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థించాలి. మనము చింతించి ఏమి కూడా చేయలేము. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, దేని గురించి కూడా చింతపడకూడదు అంటుంది. చింతపడకూడదు. ప్రతి విషయం నందు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అప్పుడే మన యొక్క విన్నపాలు ఆయన ఎదుట పెట్టి స్తుతించాలి. కృతజ్ఞత స్తుతులు, ఏమున్నా ఏమి లేకపోయినా, బలహీనంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఎప్పుడు కూడా స్తుతించాలి. అప్పుడే దేవుడు యొక్క, నా బిడ్డ మరి అన్ని విషయంలో నాకు స్తుతి చెల్లిస్తుందని, మరి అప్పుడే దేవుని నామానికి మహిమకరంగా మనం స్తుతించినప్పుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడు. మనకు ఖచ్చితంగా మన చింత యావత్తు ఆయన తీర్చి మనకు సహాయం చేసే నమ్మదగిన దేవుడు. దేవుని యొక్క సహాయము నిత్యము మనకు సహాయము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. దేవుడు వాక్యము దీవించునుగాక. మన చింత యావత్తు, మన చింతలన్నీ ఆయన తీర్చి మనకు సహాయము చేయునుగాక. దేవుని యొక్క కృపా సమాధానములు మనకు తోడై ఉండునుగాక. ప్రార్థన. స్తోత్రమునాయన పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నత దాని కొందనాలు ప్రభా. అవును తండ్రి, ఇదిగో ప్రభా, మరి ఫిలిప్పి 4:6 ప్రకారంగా తండ్రి, మరి దేని గురించి చింతపడకమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నావు ప్రభా. మరి దేని గురించి చింతపడకుండా మా చింత యావత్తు నీ మీద వేసి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మాకు ప్రతిఫలం ఇచ్చి, అయ్యా బలహీనతలో ఆరోగ్యం ఇచ్చేవాడు, సమస్యలో తోడయుండి సహాయం చేసేవాడు అయ్యా ప్రభా. అన్ని విషయంలో మా కష్టాలు తీర్చి అయ్యా కృప చూపే నమ్మదగిన దేవుడవయ్యా, నీకు వందనాలు అయ్యా ప్రభా. ఇంత మంచి వాక్యము ఆ యొక్క అయ్యా ప్రభా మరి దినము మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇక ప్రభా ఎంతమంది అయితే ప్రభా వాగ్దానం చూస్తున్నారు, వారి జీవితంలో వారి చింతలన్నీ కొట్టివేసి వారికి సమాధానము శాంతి కలుగును గాక.
వారి చింతలను యేసు నామమును తీరిపోను గాక. నీ సన్నిధి సమాధానము నీ కృపాస్తము ప్రతి కుటుంబానికి నీ ప్రతి బిడ్డకి నీ తోడైండును గాక. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ దీవించబడును గాక అని అయ్యా నీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకు నీ కృపాక్షములు తోడించి నడిపించమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.